ఈసారి మన క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా చాలా స్పెషల్ ఎందుకంటే మన ఇక్కడ దివ్య దిశ ఫౌండేషన్ వాళ్ళ పిల్లలకు ఉన్న సెపరేట్ హోమ్స్ స్పెషల్ హోమ్స్ లో మనం ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ సెలబ్రేట్ చేసుకుంటాం 1 2 3 కమ్ మై బ్యూటిఫుల్ పింక్ కుర్తా అండ్ బాయ్స్ ఆల్ అన్ని లేదా సతరా సో ఏం చేయండి మీరు ఇటువైపు వచ్చారు ఏ కాల్ డాక్టర్ ఇటువైపు ఇటువైపు వచ్చేసాడు ఇటువైపు వచ్చాడు ఇటువైపు వచ్చాడు నాకు అందరు కనిపించాలి కుంటారు నేను నా కోసం ఇదో ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏ ఉంటాయి వాటిచ్చుకోవద్దు మనం ఫుల్ ఎంజాయ్ చేసుకోవాలి అలాంటేనా నువ్వు ట్రారా అంత మంచి డ్రెస్ అయ్యి కనిపించాలా లేదా కమ్ ఆన్ నా పేరు ఉద్విత నేను ఒక సూపర్ షో వావ్ ఏమిరుచి ఈ టీవీ అభిరుచిలో ఒక షో చేస్తాను అన్నమాట అసలు ఏం చేస్తా ఈ టీవీ అభిరుచిలో అంటే వేరే వేరే కంట్రీస్ లోని డిఫరెంట్ ఫుడ్ ని కుక్ చేసి రకరకాల యూనిక్ ఐటమ్స్ ని చేసి పెడతాను అన్నమాట సో ఇప్పటివరకు ఏదో ఉంది బాగుంది మంచి డెకరేషన్ చేసి స్పెషల్ ఎపిసోడ్ ఏదైనా చేయాలి అని అనుకున్నా స్పెషల్ ఎపిసోడ్ కంటే మీకంటే స్పెషల్ ఇంకేముంటది ఇక్కడ అవునా కదా అవునా కదా కరెక్ట్ సో అసలు ఎందుకు కలిసా ఇక్కడ అసలు ఈ స్పెషల్ ఎపిసోడ్ ఏంటి వాట్స్ హ్యాపెనింగ్ అసలు ఏంటి డెకరేషన్ మీ వెనకాల ఏముంది అక్కడ క్రిస్మస్ అంటే ఏంటి బర్త్డే కదా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం కదా నాకు ఎవరు అక్కడ ఏదో తినేస్తున్నారు అనిపిస్తుంది కదా సో బర్త్డే రోజు కంపల్సరీ ఏముండాలి కేకా కేక్ ఉన్న తర్వాత దాని మీద క్యాండిల్ ఉండాలి దాన్ని కట్ చేయడానికి కత్తి ఉండాలి కరెక్టా కదా మీ ఫేవరెట్ కేక్ ఏంటి చాక్లెట్ కేక్ పైనాపిల్ కేక్ ఇంకేం కేక్ ఇష్టం నాకు ఇష్టమైన కేకా సో ఈ రోజు చాక్లెట్ అని ఎవరు అన్నారు ఎవరు అన్నారు సో ఎస్ నాకు చాక్లెట్ ఇష్టం సేమ్ పెయింట్ నీ ఫేవరెట్ కేక్ చెప్పు కేక్ కేక్ ఇష్టం లేదు ప్లీజ్ రా నా కోసం ఏదో కేక్ ఇష్టం చెప్పు రా ప్లీజ్ రా పైనాపిల్ చాక్లెట్ కేక్ చాక్లెట్ కేక్ ఇష్టం ఇంకెవరు కేక్స్ ఇష్టం ఇక్కడ నీ ఫేవరెట్ ఫ్లేవర్ ఏంటి చాక్లెట్ చాక్లెట్ కేక్ చాక్లెట్ కేక్ ఎలా ఉంటది అసలు చాక్లెట్ వేసి ఉంటది టేస్ట్ ఎలా ఉంటది సూపర్ ఉంటది సాఫ్ట్ ఉంటదా హార్డ్ ఉంటదా క్రిస్పీ ఉంటదా ఏ సాఫ్ట్ ఉంటది తీయ ఉంటది కూల్ ఉంటది సాఫ్ట్ ఉంటది తినాలనిపిస్తుంది క్రీమ్ ఉంటది కలర్ కలర్ ఉంటది అబ్బా మీరు చెప్తుంటే నాకు ఆకలి అవుతుంది బా చేసేసుకుందా ఇంకా లాంగ్ డిస్క్రిప్షన్ వద్దు ఎవ్రీ టైం మనం కేక్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు ఫస్ట్ చెప్పండి కేక్ మన ఫేవరెట్ బేకరీ ఏదో ఒకటి ఉంటది దాని దగ్గర నుంచి కేక్ తీసుకొస్తాం కానీ మనం ఎప్పుడు తయారు చేసుకోలేదు క్రిస్మస్ కి కూడా మీరు కేక్ బయట నుంచి తీసుకొస్తారా కానీ ఈసారి ఎట్లా చేసుకుందాం జనరల్ గా అయితే ఏం చేస్తారు మిమ్మల్ని అలా కూర్చోబెట్టుకుని ఇది ఫస్ట్ ఇది వేయాలి అది వేయాలి ఇది వేయాలి అని గడుపుతాం కదా ఈసారి మనం అందరం కలిసి కేక్ తయారు చేద్దాం సో ఇక్కడ అందరికంటే వంటల్లో సూపర్ ఎవరు ఇక్కడ నేను కాదు నా తర్వాత ఎవరు ఎవరు నాకంటే బెటర్ ఎవరు కామ్యా ఇట్రా అసలు కేక్ ఎలా తయారు చేస్తారు తెలుసు అసలు ఇంట్లో మన స్వీట్స్ అయితే మనకు తెలిసిన విధంగా అంటే ఇప్పుడు హల్వా అయితే రవ్వ ఉండాలి దానికి షుగర్ ఉండాలి వాటర్ దానికి అటు ఇలా స్టవ్ హ్యాండిల్ చేయాలని తెలుస్తుంది చేసేస్తాం కేక్ అయితే దాన్ని ఇంకా మోడల్ గా చేస్తూ ఉండాలి డిఫరెంట్ థాట్స్ కేక్ తయారు చేస్తాం సార్ నేను అన్ని అడుగుదాం అనుకున్నాను టకా 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 చెప్పేసి ఇప్పుడు నేను దీని తర్వాత ఏం మాట్లాడాలి మరే చెప్పిందా సార్ అలా కాదు సో ఈసారి మాత్రం మనం కేక్ తయారు చేద్దాం నెక్స్ట్ టైం మీరు బేకరీ నుంచి కేక్ తీసుకొచ్చినప్పుడు మీరు అంటారు అరే మనం ఇక్కడ మంచిగా తయారు చేసుకున్నాం కదా దీనికంటే బెటర్ ఇంత మంది ఉన్నారు కాబట్టి మీతోటి నేను కేక్ ఎలా తయారు చేయించాలి నేను ఒక్కదానే అన్నాను కదా అన్ని ఒకరి తర్వాత ఒకటి చేస్తే నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ కేక్ వెయిట్ చేయాలి అవునా కదా కలిపి అందరం కలిసి చేస్తే ఎలా ఉంటుంది సూపర్ ఉంటుంది కదా సో అందుకనే నేను ఇక్కడ నా ఫ్రెండ్స్ ని తీసుకొచ్చా ఆల్రెడీ వల్లి ఇంకా అజమ్ ప్లీజ్ కామ్యా అసలు ఎందుకు వీళ్ళు ఇలా డ్రెస్ అయ్యారు ఈరోజు చెప్పండి మనం అందరం ఇలా కలర్ఫుల్ గా తయారయ్యాం కదా ఇట్లా చెప్తున్నాడు చెప్పు కేక్ తయారు చేస్తున్నాడని గుర్తుపట్టడానికి హోటల్ మేనేజ్మెంట్ మంచి ఆన్సర్ ఇచ్చాడు మనం నా ఫ్రెండ్ అడుగుదాం అసలు నీ పేరేంటి ఎందుకు ఇలా బ్యూటిఫుల్ వైట్ డ్రెస్ వేసుకున్నావు అసలు వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్ మా అందరికి చెప్పు అసలు
నా పేరు శ్రీవల్లి నేను రీజెన్సీ కాలేజ్ నుంచి వచ్చాను ఈ యూనిఫామ్ వచ్చేసి షెఫ్ కోట్ ఓకే కిచెన్ డ్రెస్ కోసం ఏమంటారు అసలు మా ఫ్రెండ్స్ అంటారు అసలు ఏమంటారు ఈ యూనిఫామ్ ని షెఫ్ కోట్ ఓకే అండ్ మేము ఇక్కడికి వచ్చింది మొత్తం క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం ఇళ్ళకి కేక్ ఎలా చేస్తారు ఏంటన్ ప్రాసెస్ ఏంటి అనేది నేర్పించడానికి ఇక్కడికి వచ్చాం క్రిస్మస్ అంటే కేక్ మెయిన్ పార్టీస్ కేక్ కరెక్ట్ సో వీళ్ళకు కేక్ నేర్పిద్దామని ఇక్కడ వచ్చాను నేను ఫస్ట్ మనం ఏమైనా డిష్ తయారు చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఏం తెలుసుకోవాలి ఏమేం తెలుసుకోవాలి ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కావాల్సిన పదార్థాలు తెలుసుకోవాలి తర్వాత ఏం తెలుసుకోవాలి ఎలా సో ఎలా ఏమేం కావాలో తెలుసుకోవాలి తర్వాత ఈ రెండు తెలుసుకుంటే ఏం జరుగుతుంది యమ్మీ డిష్ తయారవుతుంది కేక్ తయారవుతుంది సో మనం బోల్డ్ అనే డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ ఇక్కడ కలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదా సో దీన్ని ఇలా డైరెక్ట్ గా వేసుకోలేం కదా ఇది ఇంత పెద్దగా ఉంది మన కేక్ లో ఎప్పుడైనా ఇంత పెద్ద పీస్ తిన్నారా మీరు ఎప్పుడైనా లేదు కదా సో దాన్ని ఏం చేయాలి కట్ చేసుకోవాలంటే మామూలుగా మన ఎలా రఫ్ గా కట్ చేసేసుకుంటాం కదా అందుకనే నేను ఈసారి ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చా వాళ్ళు ఎలా కట్ చేయాలో కూడా వాళ్ళు నేర్చుకుంటారంట సెపరేట్ గా డేట్స్ కూడా జూలియన్స్ అంటే ఇలా సన్న సన్నగా పొడుగ్గా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట అసలు ఎందుకు ఎందుకు కట్ చేస్తున్నాం దీని ఇలా ఎందుకు ఇలా తెంపుతున్నాం కేక్ లో మిక్స్ చేయాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసిన వెంటనే లోపల దీని జ్యూస్ అంతా వస్తుంది చూసా ఇది ఇంకా కూడా కేక్ లో కలిసి ఇంకా స్వీట్ గా తయారు చేస్తుంది కదా యమ్మీ ఇప్పుడు వాళ్ళని ఒక్కొక్కరిని తీసుకొచ్చి దీని మిక్సింగ్ చెప్పిద్దాం సో ఒక్కొక్కరు ఫస్ట్ టైం పంపిస్తున్నా అజమ్ మా టీమ్ కి ఇప్పుడు ఇక్కడ చెరీస్ అండ్ బాదం ఎవరైనా తీసుకొచ్చి ఇవ్వండి ఇక్కడ మనం ఇక్కడ మిక్సింగ్ చేద్దాం ఇప్పుడు థ్యాంక్ యూ నువ్వే వేసేస్తావా లేకపోతే నువ్వే వేస్తావా ఇందులో దా వేసే కట్టి పట్టుకునేసే ఎస్ చెరీ ఏమేమి వేసావు చెర్రీస్ బాదం చెరీస్ బాదం అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ టైం పంపిస్తున్నావు వల్లి నెక్స్ట్ బెర్రీస్ వేసేద్దాం ఎస్ వేసే వేసే అన్ని ఇలా ఎందుకు వేస్తున్నారు అనుకుంటున్నావా మిక్స్ చేయడానికి మిక్స్ చేయడం కదే స్మార్ట్ గర్ల్ నెక్స్ట్ ఏంటి కిస్మిస్ కిస్మిస్ ఎవరు కట్ చేశారు ఇక్కడ చెప్పండి ఎవరెవరు కట్ చేశారు కిస్మిస్ ని నేను కూడా కట్ చేశా సో నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కిస్మిస్ వేద్దాం నువ్వు చూసావా ఎస్ వేసే వేసే ఎస్ నెక్స్ట్ కిస్మిస్ వేసాం అందులో అన్నీ వేసేసి ఎస్ పర్ఫెక్ట్ నెక్స్ట్ టైం వేస్తున్నాం ఒక్కటి తర్వాత ఒక్కటి చెప్పండి మేము కన్ఫ్యూజ్ అయిపోతాం మేము కేక్ మిక్సింగ్ లో బిజీగా ఉన్నాం కదా నెక్స్ట్ డే వేస్తున్నాం చెప్పు ఓకే సో ఇప్పుడు నువ్వు చెప్పు ఏమేమి వేయాలో ఫస్ట్ ఓకే ఫస్ట్ ఏం వేయాలో చెప్పు అదే అదేం వేస్తున్నావు చెప్పు ఫస్ట్ ఇందులో ఏం వేస్తున్నావు టూటీ ఫ్రూటీ వేసే టూటీ ఫ్రూటీ వేస్తుంది ఫస్ట్ ఓకే నెక్స్ట్ టైం వేస్తున్నాం వాల్నట్ ఇస్తా ఓకే వాల్నట్ ఎంత కలర్ఫుల్ ఉంది కదా చూడండి ఎంత బాగుంది కదా ఇలాగే తినబుద్ది అవుతుంది కదా కానీ ఏం చేయాలి నెక్స్ట్ మనం దీన్ని మిక్స్ చేయాలి మిక్స్ చేయడానికి నేను ఇక్కడ వైన్ ని యూజ్ చేస్తున్నా ఓకే మిక్స్ అయిపోవాలి అన్ని మిక్స్ అయిపోవాలి చూడు ఇలా మిక్స్ అవడం తోటి ఏమవుతుంది చెప్ప అసలు ఒక కిస్మిస్ కనిపించాలి టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇగో ఇక్కడ అన్ని కొంచెం కొంచెం ఉన్నాయి కదా ఇక్కడ మొత్తం అన్నిట్లో నీకు కిస్మిస్ ఎక్కడ కనిపించట్లే మన పెద్దన్న ఫుల్ గట్టిగా మిస్ అన్ను ఇప్పుడు అది మళ్ళీ మొత్తం కలపాలి కలుపు కమాన్ ఫుల్ ఎస్ సో ఇలాంటి ప్రొసీజర్ యూజ్ చేసేటప్పుడు చేతులు వాడుతున్నారు కాబట్టి ఫస్ట్ చేతులు ఏం చేయాలి నీట్ గా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళకి చేస్తున్నాం కదా మన వాళ్ళ కోసం చేస్తున్నాం కదా సాయి ప్రసన్న ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనం ఇద్దరం కలిసి నట్ ని కలుపుదాం విల్ స్టార్టెడ్ ఓకే సో ఇప్పుడు మనం ఇక్కడ అన్ని నట్స్ కలిపేసాం కదా సో మనం వేసుకున్న లిక్విడ్ కూడా కలర్ మారిపోయింది ఎందుకంటే నట్స్ ని బాగా కలిపాం కాబట్టి అంత కలర్ కూడా మారిపోయింది సో ఇప్పుడు తీసి కలుపు కమాన్ తీసి ఎస్ ఏ అందరు చేర్ చేయండి కష్టపడి కలుపుతుందా ఎస్ కమాన్ కమ్ హియర్ క్లాప్స్ అనే చేయండి ఎస్
స్టార్టింగ్ చేసేటప్పుడు ఒక్కొక్క నట్ ఒక్కొక్క ఫ్రూట్ సెపరేట్ సెపరేట్ గా కనిపించింది కదా, ఇప్పుడు అన్ని కలిసిపోయి ఒక కొత్త కలర్ వచ్చింది కదా, బాగుంది కదా. ఇదంతా మీరే కష్టపడి కలిపారు, మీరే ఫుల్ ఎనర్జీ తోటి మనందరం షేర్ చేస్తుంటే చేశాం కదా. ఈ మిక్స్ అయిపోయింది, క్రిస్మస్ కేక్ కి కావాల్సిన మిక్స్చర్ రెడీ అయిపోయింది. సో మనం కేక్ తయారు చేసుకుని ఆ కేక్ లో ఇవన్నీ వేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఇప్పుడు నేను మీకు ఆ కేక్ తయారు చేసేస్తాను, తర్వాత వెంట వెంటనే మనం ఆ కేక్ తినేద్దాం. యమ్మీ, భలే కలిపారు అసలు మీరు. నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లో స్పైసెస్ యాడ్ చేసుకుందాం. స్పైసెస్ ఎందుకు యాడ్ చేసుకుంటున్నాం, మామూలు కేక్ కి క్రిస్మస్ కేక్ కి డిఫరెన్స్ ఈ స్పైసెస్ ఈ నట్స్ తోటే వస్తుంది అనమాట. అసలు ఆ స్పైసెస్ ఏంటి అని చెప్తాను. ఫస్ట్ నేను ఇక్కడ డ్రై జింజర్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. డ్రై జింజర్ పౌడర్ అంటే ఏంటంటే అల్లం ఉంటుంది కదా, మామూలు అల్లం మన అల్లం ఉంటుంది కదా, అల్లాన్ని డ్రై చేసిన తర్వాత ఎండబెట్టిన తర్వాత దాన్ని పౌడర్ చేస్తారనమాట. సో ఇప్పుడు నేను ఆ పౌడర్ని ఇక్కడ యూజ్ చేస్తున్నా. సో లెక్క చాలా ఈజీ, ఇది ఒక 3 స్పూన్స్ వేసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ నేను యాడ్ చేసే ఈ సిన్నమన్ పౌడర్, దాల్చిని చెక్క. మనం అందరం బిర్యానీలు తింటుంటాం కదా, బిర్యానీలో ఆ డిఫరెంట్ ఫ్లేవర్ ఇచ్చేది ఈ దాల్చిని చెక్క అనమాట. అది చూడడానికి ఎలా ఉంటుందంటే ఒక బార్క్ లాగా ఉంటుంది అనమాట. బార్క్ అంటే ఏంటి, చెట్టు మీద వస్తుంది కదా బయట లేయర్, అది బార్క్ అంటారు అనమాట. ఈ సిన్నమన్ ఫ్లేవర్, ఈ దాల్చిని ఫ్లేవర్ అదే అనమాట. సో ఇప్పుడు నేను ఇది కూడా, ఇది ఎందుకు ఎన్ని స్పూన్స్ వేసుకున్నాం ముందర మనం, 3 వేసుకున్నాం కదా. సో ఇది కూడా 3 వేసుకుందాం. 1, 2, 4, 3 డన్ అయిపోయి. సో 2 అయిపోయాయి కదా. నెక్స్ట్ నేను ఇక్కడ నట్ మెగ్ పౌడర్, ఇంగ్లీష్ లో దీన్ని నట్ మెగ్ అంటారు, కానీ దీన్ని తెలుగులో మనం జాజికాయ అంటాం. చాలా మందికి థ్రోట్ లేదన్నా ఇరిటేషన్ నిచ్చింగ్ ఏదన్నా ఉంటే ఈ జాజికాయ తింటారనమాట. సో అది బెటర్ అవుతుంది. సో దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నా, ఎందుకంటే దీని ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదా. సో నేను ఒక 1.5 స్పూన్ అనుకుందాం. సో ఇప్పుడు మీరే నాకు లెక్క చెప్పాలి, నేను డ్రై జింజర్ పౌడర్ ఎంత వేసుకున్నాను, 3 వేసుకున్నాం. సిన్నమన్ పౌడర్ అంటే దాల్చిని ఎన్ని వేసుకున్నాను, 3 వేసుకున్నా. నెక్స్ట్ ఏం వేసుకున్నాను, 1.5 ఏం వేసుకున్నా, జాజికాయ పొడి, కరెక్ట్ జాజికాయ పొడి వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందాక నుంచి మనం కలుపుతున్నాం కదా, సో ఫైనల్ గా ఒకసారి దీన్ని గట్టిగా కలిపేసుకుందాం. అన్ని ఇలా గట్టిగా మిక్స్ చేసి పౌడర్ అంతా కలిసిపోవాలన్నమాట. పౌడర్ వేసామని తెలియకూడదు, కానీ సెంటర్ రావాలి. సో దాన్ని కలపాలి, కలిపేసే స్టార్ట్. యస్, ఇలా పైకి తీసే, ఇలా పైకి తీసి కలుపు. యా, ఏదో గేమ్ లాగా ఉంది కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఎంత స్మైల్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మనకు కావాల్సిన మిక్స్చర్ మొత్తం మనం వేసేసుకున్నాం కదా, అందరం ఫుల్ కలిపేసుకున్నాం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ చెరీస్ కానీ బెర్రీస్ కానీ నట్స్ కానీ అన్ని వేసుకుని కలిపేసుకున్నాం. ఇక్కడ మనోడు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఇక్కడ అన్ని స్పైసెస్ వేసుకుని కూడా కలిపేసాం కదా. ఈ మిక్సర్ అయిపోయింది, గుడ్ బాయ్. ఇప్పుడు చేతులు కడిగేసుకో. ఓకే, మన మిక్సర్ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మిక్సర్ నేను ఇలా పక్కన పెట్టేస్తాను అనమాట. పక్కన పెట్టేస్తే మనం వేసుకున్న ఫ్లేవర్స్ అన్ని నట్స్ లో కలిసిపోయి, అసలు అది మీరు మామూలు చెరీ తిన్నారనుకోండి అది చెరీలాగే ఉండదు, ఎప్పుడు తినే చెరీలాగా ఉండదు, దానికి ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చేసింది, ఆల్రెడీ అయిపోయింది. కానీ ఇది ఇక్కడతోటి మనం డిష్ అయిపోలేదు, దీని తర్వాత మనం కేక్ తయారు చేసుకోవాలి కదా. క్రిస్మస్ కేక్ అంటే వేర్ ఇస్ ద కేక్, అసలు ఆ కేక్ ఏంటి, ఎలా తయారు చేస్తారు, అసలు కేక్ ఏమేమి కావాలి వాళ్ళు చెప్పు. కేక్ కోసం షుగర్, ఎగ్స్, బటర్ అండ్ ఫ్లవర్ అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోవాలి, అంటే 1:1:1 రేషియోలో తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు నాకు దేవి చెప్తుంది ఏమేమి వేస్తున్నాం చెప్పు. దేవి ఇందులో ఎగ్స్ వేస్తున్నాం, ఎగ్స్ వేస్తున్నాం, షుగర్ వేస్తున్నాం, బటర్ వేస్తున్నాం, ఇవన్నీ కలవడానికి ఏం వేస్తున్నాం, మైదా పిండి, పిండి వేస్తున్నాం. ఇవన్నీ ఎంత క్వాంటిటీ వేయాలి మనకి అసలు గుర్తురా ఉండదు కదా. 1:1:1 అంటే ఇప్పుడు 1 కప్ షుగర్ వేసుకుంటే 1 కప్ బటర్ వేసుకోవాలి, 1 కప్ ఫ్లవర్ వేసుకోవాలి, 1 కప్ ఎగ్స్ కూడా వేసుకోవాలన్నమాట. అన్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట, అదే మెథడ్. సో వెంట వెంటనే తయారు చేస్తాం. మీరు అందరూ కష్టపడి నాకు ఈ బ్యూటిఫుల్ మిక్సర్ రెడీ చేసి పెట్టారు కదా, నెక్స్ట్ ప్రొసీజర్ నేను చేసి చూపిస్తాను మీకు వెంటనే. సో ఇప్పటివరకు మనం కేక్ కావాల్సిన మిక్స్చర్, క్రిస్మస్ కేక్ కి కావాల్సిన మిక్స్చర్ అంతా చేసేసుకున్నాం కదా. సో నెక్స్ట్ ప్రొసీజర్ మనం కేక్ తయారు చేసుకోవాలి. కేక్ కి నేను ఇక్కడ బటర్ ని యూజ్ చేస్తున్నా. మన లెక్క ఆల్రెడీ అనుకున్నాం ఏంటి, 1 కప్ బటర్ అయితే 1 కప్ షుగర్ అండ్ 1 కప్ మైదా, కరెక్ట్. దీని ఫ్లవర్ అని కూడా అంటారు, రిఫైన్డ్ ఫ్లవర్ అని అంటారు. సో మనం ఇక్కడ మైదా పిండి వాడుతున్నాం. ఇదంతా సరిపోయిన తర్వాత నెక్స్ట్ మనం దీంట్లో ఎగ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇది ఈక్వల్ క్వాంటిటీ, లెక్క చాలా సింపుల్. ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకో అసలు కేక్ ఎలా తయారు చేస్తారు అంటే మీరు ఏమంటారు, ఓరి ఇంతేనా, 1 కప్ బటర్ 1 కప్ ఎగ్ 1 కప్ ఆఫ్ ఎగ్స్ 1 కప్ ఆఫ్ షుగర్ 1 కప్ ఆఫ్ ఫ్లవర్స్ అంతే, ఇవన్నీ యాడ్ చేసుకుని చేసేద్దాం. ఇటు సైడ్ నేను తయారు చేస్తుంటే ఇంకొక సైడ్ వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు,
మన కేక్ బాగుందా వాళ్ళ కేక్ బాగుందా మనం చూద్దాం మధ్య మధ్యలో ఉన్న టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటే కూడా వాళ్ళని అడుగుదాం అసలు చదువుకుంటున్నారు కదా వీళ్ళు చదువుకుంటున్న వాళ్ళ ట్రిక్స్ అండ్ ట్రిక్స్ అని సీక్రెట్స్ అని తెలుసుకుందాం ఓకేనా సో ఫస్ట్ మన బటర్ ని కమ్ ఆన్ కాంపిటీషన్ స్టార్ట్ కలపడం స్టార్ట్ చేద్దాం సో హ్యాండ్స్ నీట్ గా ఉండాలి వాష్ చేసుకోవాలి బటర్ రూమ్ టెంపరేచర్ లో ఉంటే ఇలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటుందన్నమాట చిన్న చిన్న లంప్స్ లేకుండా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి ఈ మిక్సింగ్ ని క్రీమింగ్ మెథడ్ అంటారన్నమాట సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇన్ యాడ్ చేసుకుంటున్నా షుగర్ ఎంత యాడ్ చేసుకోవాలి 1 కప్ సో మొత్తం యాడ్ చేసుకుంటే ఒకటే చోట వచ్చేస్తుంది కదా సో ఇప్పుడు నేను ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ స్క్రేపర్ తో దగ్గరికి తీసుకుంటూ క్రీమ్ చేసుకుంటా అన్నమాట అసలు తెలుసా నీకు అర్థం కావట్లేదు ఎందుకు నీ క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను డిస్ట్రాక్ట్ చేయాలని నీకు అర్థం కావట్లేదు నీ కేక్ కంటే నా కేక్ బాగుండాలని చూద్దాం చూద్దాం కదా సరే సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం యాడ్ చేసుకున్నాం ఇందాక బటర్ తర్వాత షుగర్ దీన్ని ఇలా మిక్స్ చేయడం ఏమంటారు క్రీమింగ్ పర్ఫెక్ట్ వాళ్ళు ఎక్స్పర్ట్ అయిపోయారు అబ్బా మీకంటే క్రీమింగ్ మెథడ్ ఇప్పుడు మనం క్రీమింగ్ చూద్దా చూద్దా ఇవన్నీ మేము అంటే మేమే పంపించాం మా వాళ్ళే వాళ్ళు కూడా సో నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మేము యాడ్ చేసుకుంటున్నాం ఎగ్స్ ని ఎగ్స్ ఎలా యాడ్ చేసుకు డైరెక్ట్ గా యాడ్ చేసుకుంటే కష్టం కదా సో ఇప్పుడు మనం దీన్ని ఒకటొకటి ఇలా బ్రేక్ చేసుకుందాం నువ్వు బ్రేక్ చేసి నాకు ఒక్కొక్కటి జస్ట్ ఎగ్ యోక్ ఇంకా ఆ ఎగ్ వైట్ రెండు కలిసిపోయేంత వరకు మనం ఆమ్లెట్ వేసుకున్నట్టుగా ఫాస్ట్ ఫాస్ట్ గా మిక్స్ చేయకుండా దాని ఇలా బురుగులాగా తయారు చేద్దాం అనమాట రెండు కలిసిపోతే సరిపోతుంది సో ఎప్పుడైనా ఇది ఒకటేసారి యాడ్ చేసుకుంటే అది మొత్తం ఇలా కలిసిపోకుండా ఉంటుంది అనమాట అక్కడ ఇది కొంచెం ఎగ్ కొంచెం బటర్ లాగా ఉంటుంది అందుకని మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుందాం కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత తీసుకుని పట్టుకో నాకు అడిగినప్పుడల్లా నువ్వు వేయాలి ఓకే సో ఇప్పుడు మనం దీన్ని సేమ్ మెథడ్ క్రీమింగ్ మెథడ్ ఎగ్ బటర్ ఇంకా షుగర్ కలిసిపోయేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అయిపోయింది కదా మనం వేసుకున్న ఎగ్ యోక్ కలిసిపోయింది కదా ఎక్కడ కనిపించట్లేదు చూసా ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలి అప్పుడు కొంచెం యాడ్ చేయి మళ్ళీ ఇంకొకసారి పర్ఫెక్ట్ సో ఇప్పుడు కూడా దీన్ని కూడా మనం దగ్గర తీసుకుని ఇలా కలిపేద్దాం మా నట్స్ మీరు దొంగతనం చేశారు కమాన్ తీసుకోండి మన ఫ్రూట్స్ అండ్ నట్స్ తీసేసుకోండి ఎస్ మన మిక్స్చర్ ప్లమ్ మిక్స్చర్ రెడీ అయిపోయింది ముందే పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇప్పుడు మనం ఇలా యాడ్ చేసుకుందాం నువ్వు ఇలా యాడ్ చేయి కొంచెం కొంచెం ఓకే వే కొంచెం వే హాఫ్ వే ఓకే ఎస్ ఇప్పటి వరకు చేస్తే మామూలు కేక్ కానీ ఇప్పుడు మనం క్రిస్మస్ కేక్ తయారు చేసుకుంటున్నాం కదా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం దీన్ని ఇలా లైట్ గా అలా అలా కలిపేయాలన్నమాట ఇప్పుడు డామ్ డూమ్ అని వాళ్ళు అలా కలిపినట్టుగా కలపకూడదు మనం ఇలా టెండర్ గా కలుపుకోలేదు చిన్న ఫ్లవర్ తోటి ఆడుకుంటున్నట్టుగా ఫస్ట్ ఇక్కడ నేను ఒక రౌండ్ షేప్ టిన్ మోల్డ్ ఏదైతే ఉందో అది నేను రెడీ చేసి పెట్టుకున్నాను దాన్ని నేను ఇలా బట్టర్ తో గ్రీస్ చేసి పెట్టేసుకున్నాను అనమాట గ్రీస్ అందుకు చేసుకున్నా ముందే ఎందుకంటే కేక్ మిక్స్చర్ వేసుకున్న తర్వాత కేక్ అయిపోతుంది కదా సో అది అలా స్మూత్ గా రావాలి కదా షేప్ ఏదైతే ఉందో అలాగే ఉండాలి కదా అలా చేసి పెట్టుకున్నాను అనమాట దీని కింద ఏంటి అని అనుకుంటున్నారా ఇది చూడండి ఇది బట్టర్ పేపర్ నీట్ గా ఇది బట్టర్ పేపర్ అని ఇట్లనే అమ్ముతారు బయట ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది ఈ బటర్ పేపర్ తోటి మనం ఇప్పుడు ట్రేసింగ్ కూడా చేస్తారు కదా అప్పుడు మీరు చాలా మంది ట్రేసింగ్ చేస్తుంటారు కదా బొమ్మలు ఏదన్నా అంటే కార్టూన్ బొమ్మలైనా ఆ ట్రేసింగ్ కూడా ఈ బటర్ పేపర్ యూజ్ చేస్తారు అది పెట్టుకుని ఇలా బటర్ అప్లై చేసుకుని నేను రెడీ చేసి పెట్టుకున్నా ఇప్పుడు అందులో నేను ఈ మిక్స్చర్ ని యాడ్ చేసేసుకుంటున్నా సో ఇది ఇలా పట్టుకొని మొత్తం మిక్స్చర్ ఇందులో యాడ్ చేసేసుకోవడమే దట్స్ ఆల్ సో దిస్ ఇస్ డన్ సో ఇలా టుప్ టుప్ అంటే ఇలా కిందకి వేసి కొట్టి మొత్తం ఇలా స్మూత్ గా చేయాలన్నమాట సో ఇది ఇలా చేసుకుంటే చూసారుగా నీట్ గా ఇందాక ఇలా వచ్చింది కొండలాగా ఇప్పుడు స్మూత్ అయిపోయింది వాళ్ళు కూడా అలాగే ఉందా మన ఇంకా పెద్ద కేక్ చూసుకున్నావు కదా రెడీ సో ఇప్పుడు నేను దీన్ని అవెన్ లో పెట్టుకుంటా నా అవెన్ సూపర్ గా ప్రీ హీట్ అయింది పిచ్చి వేడిగా ఉంది జాగ్రత్తగా పెట్టేద్దాం సో ఎంతసేపు పెట్టాలి మనం దీని అవెన్ లో పర్ఫెక్ట్ 45 మినిట్స్ వరకు మనం దీన్ని బేక్ చేసుకున్న తర్వాత ఆహా సో ఈ రెండు కేక్స్ మన ఈ సూపర్ స్టార్ కేక్ పాపం వీళ్ళ సైడ్ క్యారెక్టర్ కేక్ రెండు ఒక 45 మినిట్స్ బేక్ అయిన తర్వాత ఒక యమ్మీ కేక్ తయారు అవుతుంది దాని తర్వాత మనం అందరం కలిసి టేస్ట్ చేయాల్సిందే సో 45 మినిట్స్ అయిపోయింది నా కేక్ ఫుల్ సూపర్బ్ సెంట్ వస్తుంది కదా ఫుల్ సెంట్ వచ్చేసింది సో ఇప్పుడు మనం కేక్ బయటకు తీసుకొచ్చి ఎవరిది బాగుందో లేదో చూద్దాం అసలు ఎవరిది బాగుంది అనుకుంటున్నారు కదా
మంది బాగుంటున్నారు. మన కేక్ బాగుంటుందని ఎవరు అనుకుంటున్నారు? సో మన కేక్ బాగుంటుంది ఎలాగో మనకి రిజల్ట్ తెలిసిందే. ఊరికి వీళ్ళ హ్యాపీనెస్ కోసం బయటికి తీసి చూపిద్దాం, ఓకేనా? సో మన ఇద్దరు కేక్స్ రెడీ అయిపోయాయి. సో నీకు సెంట్ బాగుందా? స్మెల్ అండ్ టెల్ మీ, బాగుందా? చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఇప్పుడు కేక్ అయిపోయింది అని ఎలా తెలుస్తుంది? నాకు ఇక్కడ ఒక నైఫ్ ఇచ్చి కూర్చోబెట్టద్ది. అసలు దీంతో ఏం పని చేయాలి? కట్ చేసేసేలా ఇప్పుడే? లేదు లేదు, కేక్ అయిపోయింది అని తెలియడానికి ఒక్కసారి లోపల ఇట్లా తీసి చూసినప్పుడు ఇది వెట్ గా అనిపిస్తుంది కదా, అట్లా అనిపించకుండా డ్రైగా వస్తే కేక్ ఫినిష్ అయిపోయినట్టు. ఒకవేళ వెట్ అయ్యి మొత్తం అంతా దీనికి అంటుకుంటే అది ఇన్కంప్లీట్ ప్రోడక్ట్. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం ఇలా నైఫ్ ని తీసుకుని కసక్కన ఇలా పోక్ చేసిన తర్వాత ఇలా తీస్తే ఇలా నీట్ గా వచ్చింది అనుకోండి, మన కేక్ పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు. అండ్ ఆల్సో బేక్ అయిన తర్వాత అన్ని సైడ్ నీట్ గా సెపరేట్ అయిపోతే కూడా మన కేక్ ప్రాపర్ గా కుక్ అయినట్టు. సో నా కేక్ రెడీ అయిపోయింది. సో దీన్ని ఇలా హాట్ హాట్ గా తినలేం కదా, సో దీన్ని మనం కూల్ చేయాలన్నమాట. కూల్ చేయడానికి ఒక కూలింగ్ ర్యాక్ ని కూడా రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా రివర్స్ చేసుకుని కొంచెం సేపు కూల్ చేసి తీసేయాలి. చూసారా, బాగుంది కదా? సో ఇప్పుడు ఇందాక మనం ఒక బట్టర్ పేపర్ వేసుకున్నాం కదా, స్టార్టింగ్ లో గుర్తుందా బట్టర్ పేపర్ వేసుకున్నాం? సో ఆ బట్టర్ పేపర్ చూడండి ఇక్కడ దీని మీద ఉంది. అప్పుడప్పుడు మనం బేకరీలో తింటూ ఉంటే ఒక పేపర్ వేసి వస్తుంది చూసారా, అదే పేపర్ అనమాట ఇది. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా నీట్ గా ఓపెన్ చేసుకున్న వెంటనే ఒక బ్యూటిఫుల్ ప్లమ్ కేక్ రెడీ అయిపోతుంది అనమాట. మనం ఇందాక నుంచి అన్ని నట్స్ చెరీస్ బెరీస్ అన్ని కలుపుకుని చేసాం కదా, అది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. మనం దీన్ని తీద్దాం. ఎవరైనా కదా, బాగుంది కదా? సో ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఇక్కడ మీరు బేకరీలో తెచ్చుకున్న ప్లమ్ కేక్ ఉంది, ఇక్కడ ఉన్న ప్లమ్ కేక్ ఉంది, ఇప్పుడు ఏది డిఫరెంట్ గా ఉంది చూడండి. మంది కూడా అలాగే ఉంది, బయట నుంచి తెచ్చుకున్న కేక్ లాగే తయారు చేసుకున్నాం, అది కూడా మనమే కలుసుకుని చేసుకున్నాం. సో ఇంకొక టీం కూడా అలా చేసుకోవచ్చు కదా, సూపర్ ఉంది. అయినా మనం అందరం కలిసి చేస్తాం కదా, పర్ఫెక్ట్. ఇద్దరిది బాగుంది, మన అందరం ఒకటే కదా, అది ఎండ్ ఆఫ్ ద డే. పక్కన పక్కన పెడితే మనకు తెలుసు, కానీ అందరూ ఒకటే కాబట్టి మన అందరి కేక్ ఇద్దరి కేక్ బాగుంది. కానీ మనం అనుకున్నట్టుగా ఈ బ్యూటిఫుల్ ప్లమ్ కేక్స్ రెడీ అయిపోయాయి. కానీ మనం దీన్ని క్రిస్మస్ కేక్ చేయాలి కదా, మనం దీన్ని రేపు ఒక బ్యూటిఫుల్ క్రిస్మస్ కేక్ తయారు చేస్తాం. చాలా బిజీగా, చాలా డీటెయిల్ గా డీటెయిల్ వర్క్ చేస్తున్నారు ఈ క్రిస్మస్ డెకరేషన్ కి.